एनटीआर हेल्थ यूनिवर्सिटी की वाईएसआर हेल्थ यूनिवर्सिटी का पेर मारुस्तू शासन सभल्लो बिल्लु पेट्टडं पै जनसेन पार्टी डॉक्टर सेल राष्ट्र कार्यदर्शी कोप्पुल नागमानस आग्रह व्यक्तं चेशारु। अंबेडकर कोनसीम जिल्ला अमलापुरं लो आमे मात्लाडुतू महानीयुडु हेल्थ यूनिवर्सिटी की एनटीआर पेर तोलगिंचडं सरिकादनी अन्नारु। मुख्यमंत्री पदवी मीकु शाश्वतं कादनी अदि जगन मोहन रेड्डी तेलुसुकुंटे मंचिदनी एद्देवा चेशारु। పేరు మార్చి వైఎస్ఆర్ హెల్త్ సైన్సెస్ అని పెట్టడానికి అసలు ఎందుకు మీరు ఆ నిర్ణయం తీసుకున్నారు? అలా అయితే చాలామంది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కన్నా ముందు చాలామంది గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఏదో ఒకటి పెట్టడానికి మీరు నిర్ణయించొచ్చు కదా, దీనికి మీరు ఇంత సడన్గా ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? అదేవిధంగా మరి ఈ రోజుని మీ ఇంటి పేరు లోటస్ పాండ్కి వైఎస్ఆర్ పేరుని ఎందుకు పెట్టలేదు? మీ సాక్షి పేపర్ పేరు వైఎస్ఆర్ పేపర్ అని చెప్పని ఎందుకు పెట్టలేదు? అదేవిధంగా మీ రియల్ ఎస్టేట్స్ పేర్లు వైఎస్ఆర్ రియల్ ఎస్టేట్స్ అని ఎందుకు పెట్టుకోలేకపోయారు? భారతీయ సిమెంట్స్ని వైఎస్ఆర్ సిమెంట్స్ అని ఎందుకు పెట్టలేదు? ఈరోజు ఎందుకు డాక్టర్ల మీద మీరు ఈ విధంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సైన్సెస్ అని మార్చడానికి ఎందుకు మీరు అంగీకరిస్తున్నారు? ఎందుకు మీరు బిల్ పాస్ చేశారు? అది 1986లో స్థాపించిన డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్లో చాలామంది డాక్టర్స్ బయటకు వచ్చారు, చాలామంది పారామెడికల్ స్టాఫ్ బయటకు వచ్చారు. అదేవిధంగా ఈరోజు విజయవాడ సెంటర్లో ఉన్న ఈ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మీరు మార్చడానికి వీరు లేదు అని చెప్పి మా డాక్టర్లు అందరూ కూడా మరి అవసరమైతే అక్కడ ఉండి మేము పోరాటం చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి క్లియర్గా తెలియజేస్తున్నాము. నిన్న కాక మొన్న విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ గారిని మాస్కుల గురించి కోవిడ్ టైంలో అడిగితే వాడు పిచ్చోడు అని చెప్పి రోడ్ల మీద పెట్టి కొట్టి ఒక మానసిక వ్యాధికి లోనికి గురయ్యి అతను మరణించడం జరిగింది. దాని మీద మీరేమీ యాక్షన్ తీసుకోవట్లేదు. అలాగే కొన్ని కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో అసలు సరిగ్గా వైద్య సదుపాయమే లేదు. ఆ వైద్య సదుపాయాల్ని అదేవిధంగా ఆ వైద్యుల్ని కావలసిన ప్లేస్లో ఉన్న వైద్యుల్ని ఆ విభాగాల్లో